ఉన్నారు. సుజన పాలూరి గారు వెయిట్ చేస్తున్నారండి, ఇక్కడ గూగుల్ హ్యాంగౌట్స్ లో ఉన్నారు. సుజన గారు లైన్ లో ఉన్నారండి. సుజన గారు స్థానికంగా చాలా చక్కగా సహజ కవి, కవయిత్రితను చాలా హాస్యంగా రాస్తుంటారు. సుజన గారు పద్యకవిత్వం రాస్తారు, వచనకవిత్వం రాస్తారు, ఇక్కడ టీచర్ గా ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్తారు. సుజన గారు మీకు కార్యక్రమానికి స్వాగతం అండి. కూడా సరిగ్గా వినపడటం లేదు. ఒక్కసారి కంప్లీట్ గా లాగౌట్ అయ్యి మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి దయచేసి. ఓకే, తర్వాత మనకి అశ్విన్ గారు, మీరు మీరు రాస్తారు, మీ బ్రదర్స్ రాస్తారు, మీ మదర్ రాస్తారు, ఈరోజు మాకు ఎవరు రాసింది వినిపించబోతున్నారు? మీరు నేను రాస్తా అంటున్నారు కానీ నేను రాసేది ఇప్పుడు మన ఉదయ భాస్కర్ గారు అన్నట్టు ఆయన ఉగాది కవి కాదన్నారు. నేను అసలు కవిని కాను అని నా అంచనా. ఏదో మనసులో తోచింది అండ్ ఆయన పదాలని కుదురుస్తాము అన్నారు, అట్లనే ఏమన్నా పదాలు తోచినప్పుడు కుదిర్చి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ నన్ను నేను కవి అనుకోను. కానీ ఈరోజు నేను చదవబోయేది మా అమ్మగారు నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి గారు రాసిన రెండు స్వీయ రచనలు. ఒకటి ఉగాది గురించి, యాక్చువల్లీ రెండు ఉగాది గురించే, కానీ ఒక ఒక కవిత చాలా వింతగా తమాషాగా ఉంటుంది. ఇంకోటి ఉగాది గురించి. ఫస్ట్ మనం అందరికీ చూస్తున్న వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు, సర్వేజన సుఖినభవతు. ఈ ఉగాది కవిత రాసింది నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి గారు. షష్టిపూర్తి పండగ స్పష్టమైన పండగ, షష్టిపూర్తి పండగ స్పష్టమైన పండగ, షట్ ప్రజాపతులు జపము షట్ క్షీర మంత్రముగా, షడ్ ఋతువులు మధురముగా, షడ్ వర్గములు చేదుగా, షట్ క్రమములు లవణముగా, షట్ చక్రవర్తులు మిరియముగా, షట్విధ శాస్త్రములు భాండముగా, షడ్ రుచులు షరాగా, నవ నవోన్మేషముగా, మానవతా శేషముగా, మనుగడ సాగించమంది మన్మథనామ ఉగాది, మనలను జీవించమంది అండ్ దీవించున్నది మన్మథనామ ఉగాది. సో అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది అనే అనగానే మనకు ఆనవాయితీ ఏంటంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో మనం వాడే పదార్థాలు ఉగాది తప్ప జనరలీ మిగతా టైంలో మనం గుర్తు చేసుకోవాలి. సో వాటి గురించి తమాషాగా రాసిన ఒక చిన్న కవిత. అండ్ ఇది అమ్మగారు పొద్దునే పంపించారు, ఫ్రెష్ ఆఫ్ ద ప్రెస్, తాజాగా ఉంది, ఇప్పుడే వండి పంపించబడుతుంది. వేప పువ్వు వేడుకగా వేదికెక్కి కూర్చుంది, వేప పువ్వు వేడుకగా వేదికెక్కి కూర్చుంది, పిందెగా అందంగా మామిడి చిందేస్తోంది, చింతామణి పండు తానుగా ముంతలోకి వచ్చింది, మెచ్చుకోలు తీరుగా పచ్చిమిరప వచ్చింది, గడగా హడావిడిగా చెరుకు ఉరుకులేస్తోంది, తప్పనిసరి దానినని మెప్పు ఉప్పు చెప్పారింది, కోటలో పేటలో కోవెలలో లోగిలిలో యుగపురుషులను అందించగా ఉదాహరణ తానుగా ఉపక్రమించమంది మన్మథనామ ఉగాది పచ్చడి తాజాది. బాగుంది. సుబ్బలక్ష్మి గారు కూడా మన టాంటెక్స్ లో అనంత్ గారు మన ఒకసారి గెస్ట్ గా వచ్చారు, మనందరికి పరిచయస్తులు, బాగా చక్కగా రాస్తారు, కవిత్వం రాస్తారు, పాటలు రాస్తారు, చక్కగా మాట్లాడతారు. సుజన గారు మళ్ళీ వచ్చినట్టున్నారండి. సుజన గారు ఇప్పుడు ట్రై చేద్దామండి మరోసారి, ఇప్పుడు ఇంకొంచెం బెటర్ గా అనిపిస్తుంది మీ వీడియో. ఒకసారి చెప్పండి, ఒకసారి మీరు మీ మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు కనిపిస్తున్నారు, మాట్లాడండి సుజన గారు. మైక్రోఫోన్ ఏదో మ్యూట్ అయిందా అని అనుమానంగా ఉందండి. ఒకసారి మైక్రోఫోన్ ఒకసారి చూస్తారా సుజన గారు, మీది ఇంకా మాట వినపడలేదండి. మీరు కనపడుతున్నారు బానే గానీ. సురేష్ ఇక్కడే అనిపిస్తుంది ఉందా మనకి సాంకేతికంగా? ఇప్పుడు సాధారణంగా ఇలా కంప్యూటర్లు టెక్నాలజీ వాడేటప్పుడు ఇంట్లో ఆడవారికి, అంటే ఇది ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ సక్సెస్ట్ కామెంట్స్, ఆడవారికి ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ డిఫాల్ట్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ వాళ్ళ
హస్బెండ్స్. సో మీరు దయచేసి రామారావు గారు పిలిస్తే ఒకసారి రామారావు గారు కూడా కనిపించవచ్చు మనకి భాషాభిమాని. హెల్ప్ డెస్క్ బేసిక్ గా హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ ఎవరంటే హస్బెండ్ అన్నమాట. కనిపిస్తున్నా రామారావు రామారావు గారు మంచి ఒకసారి కనపడ్డారు ఆయన లాగిన లాగిందా పేరు మీద కూడా రామారావు గారినే వస్తుంది కానీ సుజన గారు కనపడుతున్నారు కానీ వినపడటం లేదు మనకి. ఏదో ఏదో చిన్న సాంకేతిక వినిపించారండి ఇందాక వినిపించారు ఆడియో ఏదో కొద్దిగా ప్రాబ్లం ఉంది సుజన గారు అది నాకు కరెక్ట్ గా తెలియదు అక్కడ ఏమిటనేది. ఒక్కసారి మీరు రామారావు గారిని చూడమంటారా లేకపోతే మీరైనా చూసుకోవాలి ఒకసారి చూడండి. మీరు మీ మీ లిప్ రీడింగ్ చేయగలుగుతున్నారు మీరు తప్పకుండా అన్నారు మాకు వినపడింది మాకు కనపడింది కాకపోతే మీ కవిత లిప్ రీడింగ్ చేయడం కొద్దిగా కష్టం అనుకుంటా మాకు. ఒక్కసారి ట్రై చేయండి డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. కాగితాన్ని చూపిస్తే కెమెరాకి చదువుకుంటారు అనంత్ గారు ఏమిటి మీరు మా కోసం ఏమి వినిపించబోతున్నారు మీరు ఏమైనా రాసుకొచ్చారా లేకపోతే ఎవరిదైనా తీసుకొచ్చారా? ఈ మన్మథన సంవత్సరం సందర్భంగా బాలీకి పదును పెడదాం అంటే ముందు కదలట్లేదు ఒకటే ముసురు చిగుళ్ళు లేవు. అవస్థ గురించి ఇందాక గణపతి గారు అందరూ చెప్పారు గణపతి గారు చక్కగా చెప్పారు కాస్త ఏంటి ఆ ఉత్పేరు అంటారు చూసారా చిగుళ్ళు లేవు పూలు లేవు చక్కని లేదు ఉత్పేరకం ఏంటంటే చక్కని చిగుళ్ళు అప్పుడే చిగుళ్ళు దొరుకుతున్న పూలు చక్కని వేడి వాతావరణం చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా ఒకటే కదా వారం రోజులుగా డాల్స్ లో ముసురు వచ్చింది మనమాన సంవత్సరం సందర్భంగా వాతావరణం ప్రతిఫల మంచి వాతావరణం లేదు కాబట్టి మనకి ముందుకు సాగట్లేదు కవితలు కాబట్టి మన ప్రముఖ కవులు చాలా మంది ఉన్నారు మనకు నచ్చిన కవితలు చదువుదామని ఒకటి తీసుకొచ్చాను. తప్పకుండా ఉగాది గురించి చదవబోతున్నారు కవితలు రాద్దాం అనుకుంటే నా పెన్నుకు మాత్రం తవికిలే వస్తున్నాయి కాబట్టి నాకు తవికలు చదవను నేను. చెప్పండి అయితే ప్రముఖ జానపద కవి ప్రజాకవి గోరటి వెంకన్న గారు నాకు చాలా ఇష్టం. ఆవిడ ఆయన అంతకుముందు రేలపోతులని ఒక పుస్తకాన్ని ప్రచురించారు ఆ తర్వాత ఈ ఇటీవల గత 2 సంవత్సరాల క్రితం అలసంద్ర వంక అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం ఈ ఇటీవల డాలర్స్ నాకు ఇచ్చారు దాంట్లో ఈ కవిత చాలా ఉగాదికి సందర్భోచితంగా ఉంది. 2 సంవత్సరాల క్రితం రాసిందైనా కూడా ఇది మన్మథని గురించి కూడా దీంట్లో ఆయన ప్రస్తావించినట్టుగా దీంట్లో ఈ వచన కవితంలో కొంత భాగం చదివి వినిపిస్తాను. రావే మా చైత్రమ్మ అది కూడా సందర్భోచితంగా ఉంది మనం డాలస్ వాసులు అరుగు చాచి ఎదురు చూస్తున్నారు చైత్రం వచ్చింది కానీ చైత్రం వాతావరణం రావట్లేదు. రావే మా చైత్రమ్మ చైత్రమారంభమా బంగారు బింబమా తెలుగింటి పరువమ్మా యుగాది నామమా సంబరపు యామిని పూల సౌరంభమా రావే మా చైత్రమా మా పాలి వన గీతమా మంచు తెమ్మెర కరిగి శిశిర వెనుకకు జరిగే మా విల్లు సిగురేసి మారాకులే తొడిగే కాడకు మూడేసి కాయపిందెలు గాయ తను వంచి పాలిచ్చి తల్లులా చందము కొమ్మలన్నీ వంగి అమ్మ ప్రేమను చాటే రావే మా చైత్రమా మా నేల పద చిత్రమా వాలు కొమ్మన ఆకు జూలోల జూలోలే ఊగంగా సీమసింతల పూత వీవెనలు వీయంగా వేప శాఖల కొసలు ధూపమారతులివ్వ తిక్కని హరితాల కొప్పెర ముసుగుతో చెక్కిళ్ళ నిగ్గుల సిగ్గులొలుకుంట రావే మా చైత్రమా మాలాలి శుభపత్రమా. ఇప్పుడు ఇక్కడ వస్తుంది మన్మధుడు మన్మధుని విరిశరం గురితప్ప మోదుగుల తనువెల్ల నాటుకుని తాపమై విరిసెనో అనువను ఊలకెంపుల లలరించే మోదుగులపై వారిన పదుల పదుల పిట్టల గుంపు యక్షులో దేవతలో గానగంధర్వులో పరకాయ క్రియచేత పక్షులై వారిలో వాలిలో రావే మా చైత్రమా దివినేత జరివస్త్రమ. మన్మధుడి బాణం వచ్చి మోదుగు పూలకు కొడితే ఆ మోదుగు పూలు పూసి దాని మీద వచ్చిన పక్షులన్నీ దేవతల్లాగా యక్షుల్లాగా వచ్చినాయి అంట చాలా బాగుంది. అది కాక ఈ తరుణంలో ఈ చైత్రమాసంలో చైత్రమాస ప్రారంభంలో ఉగాది రోజు ఇండియాలో ఉంటే ఆ వాతావరణం ఆ మామిడి పిందలు నిజంగానే ఆ చెట్లకు కాసి వంగడం మోదుగు పూల గుహారింపులు అసలు చాలా చక్కగా ఉంటుంది వాతావరణం. ఆ వాతావరణం ప్రతిఫలించట్లేదు అదే బాధ. ఇక ఇంకొద్దిగా కొన్ని చరణాలు సిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ తీసిన గన్నేరు పుల్జరులు ఆకుపచ్చని లేత ఒగరు వాసన పూత గుబురు గుబురుగా కాత గురువెంద నునుపోత వలపులొంపె వన్య వగల మోహన గీత రావే మా చైత్రమా వనమాలి దళ నేత్రమా
పరిమళపు పూ మొక్క పల్లె బుగ్గన సుక్క ఊసినట్టి మొగలి పాదులోని రెక్క పాత పావట్టలిడిసి మూలకేసినట్టు పట్టి పరికిని గట్టి ముచ్చలొలికి ముచ్చటలొలికినట్టు కొత్త రేకులు విరిసి మొగలి మోజుతో మురిసి రావే మా చైత్రమా విరిపూల శ్రీగంధమా ఆలమందల గిట్టెల దరువుగా పల్లె పరిసర రమెల్ల ప్రతిధ్వనిగా వినిపింప ఒక కొమ్మ నా వారి ఒక కొమ్మ రెమ్మ ఒక రెమ్మ నా తేలి కూయని కోయిలలు కురుకుతూ గొంతెత్త పాటవన పరిమళపు మేటి సంగమమై రావే మా చైత్రమా వెదురు వేణువు గాత్రమా పరుగు తగ్గిన ఏరు తనువులో తేలిన పాలశంకుల మెరుపు పెంకులే మువ్వలుగా పడమటి పొడగట్టు పరిసిన వెన్నెల్ల శానారాళ్ల తెలుపే నీచవుల సొగసుగా కొడివెంద కొంజిగురు నీకంటి కాటుకగా కానుక నీడలే నీకాలి జాడలుగా రావే మా చైత్రమా తల జరుల విరి పత్రమా రాగి చెంపుకు మావిడాకు పట్టిని గట్టి కోవేల కోనేటి పుణ్యతీర్థము నింపి ముంగిట ఎద్దులకు మువ్వ జతల మరించి పొడవైన కాడకు పొదిగిన గొడ్డలితో యాగిడెల్లే అన్న దాతను దీవింప రావే మా చైత్రమా అనురాగ సుమ హస్తమ. అది గోరాటి వెంకన్న గారి రావే మా చైత్ర. మనం కూడా ఈ చైత్రం తొందరగా రావాలని ఆశిద్దాం. తొందరగా చక్కని వాతావరణం ప్రతి వచ్చి మనం ఈ వసంతకాలాన్ని వసంత సౌరభాన్ని అందరూ కూడా డాలస్ లో ఆహ్వానిస్తూ ఆస్వాదిద్దాం తొందరలో. అలాగే ఆయన చెప్పిన అన్నదాత వీరందరూ కూడా వసంతం వచ్చి వాళ్ళ జీవితాలు కూడా సుఖప్రదం కావాలని చెప్పి కోరుకుందాం. సురేష్ గారు ఇంకెవరన్నా ఉన్నారా మనకు ఆన్లైన్ లో? సుజన్ గారు ఉన్నారా? ఒక్కసారి ట్రై చేద్దామా సుజన్ గారు? మరొకసారి ప్రయత్నం చేద్దామండి. ఉన్నారా సుజన్ గారు? వస్తున్నారు, ట్రై చేయండి ఒకసారి అంటే కనుక తీసుకుందాం. సుజన గారు వచ్చే లోపల ఇప్పుడు ఆనంద్ గారు మీరు చదివిన గోరెటి వెంకన్న గారి కవిత, అది దానిలో పదజాలం కానీ ఆ యాస ఆయన వాడే పదాలు, అప్పుడే వాన పడితే మట్టి నుంచి వచ్చే సువాసన ఎలా ఉంటుందో అలా ఉంటాయి అవి అంటున్నా ప్రజల్లో నుంచి వచ్చిన భాష తెలంగాణ జానపదం అన్నమాట. ఆయన తెలంగాణ జానపదమే కాకుండా రకరకాల ప్రాంతాల జానపదాలు కూడా తెలిసింది ఆయనకి. వెంకన్న గారికి ఇంత ముందు ఆయన టీవీ లాట్లో చెప్పేవారు ఆయన పాటలు ఆయన బ్రహ్మాండంగా పాడుకోగలరు, వాయిస్తూ పాడగలరు, వాయిస్తూ నాట్యం చేస్తూ పాడగలరు ఆయన కవిత్వాన్ని. గొప్ప గొప్ప ప్రతిభ. బాగుంది బాగుంది. ప్రతిభ అంటే సురేష్ గారు ఎవరైనా ఉన్నారా మనకి జాయిన్ అయ్యేవాళ్ళు? ఇంకా లేరా సుజనా గారు? మీరు ప్రతిభ అంటే నాకు చెప్పండి. మీరు చదువుతాను అంటే ఎవరిలా మనకి లాస్ట్ లో పెట్టాను టైం ఉంటే చదువుదామని. యాక్చువల్గా ఇస్మాయిల్ గారిని కూడా రమ్మందాం. మన రామకృష్ణ నిమ్మగడ్డ కూడా రావాలి. ఒకసారి మీకు కాల్ చేస్తారా? ఇంకొకసారి ఉన్నారు కదా, కాల్ చేస్తే జాయిన్ అవ్వమని చెప్పండి. మా బృందంలోకి ఇంకొక సభ్యుడు వస్తున్నారండి, డాక్టర్ పెనుగొండ ఇస్మాయిల్ గారు. ఇస్మాయిల్ గారు శుభాకాంక్షలు అండి, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మా ఇక్కడికి వచ్చి మా స్టూడియోకి వచ్చి మరి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు రీసెంట్ గా డాలస్ మూవ్ అయ్యారు, అంత ముందు నుంచి ఆయన మనకు తెలిసినా కూడా సో ఉగాది రోజు కొన్ని కవితలు చదువుదాం అనుకున్నాం. ముందుగా దాశరథి గారు రాసిన ఉగాది కవిత నుంచి ఒక చిన్న స్నిప్పెట్ అంటే, అవును ఉగాది వచ్చు సమయంబున వెచ్చని వేపపూల మన్మధుడు అరుదించినాడు. బహుదా పరిరమ్య వసంత శాంత సాంధ్య వికచ మల్లిక మధురహాస విలాస వికాస భావ సంభవ రసనవ్య భవ్య గరిమా నత నూతన వర్షరాజుగా. సో ఇలా ఈ ఉగాది రోజున మన అందరి కవులతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. అంటే నేను కూడా ఒక పాటకున్నే, కవిని మాత్రం కాదు. ఒకసారి రాశాను, రెండు వాక్యాలు రాసి మా గురువు గారు అఫ్సర్ గారికి పంపించాను. ఆయన నాడు ఇక్కడి నుంచి నువ్వు కవితలు రాయకూడదు, కథలు కాకరకాయలు రాసుకో కవితలు రాయకన్నాడు. సో అప్పట్లో ఆనకట్ట వేశారు. కాకపోతే నా కవితలు చదవడం మొదలు నా 9వ తరగతి నుంచి ఆంధ్రజ్యోతిలో సాహిత్య వారపత్రికలో ఇలా చదవడం మొదలు పెట్టాను అఫ్సర్ గారి కవిత నుంచి. కాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న
తరంలో మన అమెరికాలో కానీ లేదు అటు ఇండియాలో కానీ చాలా మంది కొత్త కవులు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్వాతి కుమారి, బండ్ల కుమారి, స్వాతి కుమారి అని చాలా చక్కగా రాస్తారు. తర్వాత ఇక్కడ మన అమెరికాలో మోహన్ తులసి, తను కూడా రావాల్సి ఉంది, ఒకవేళ వస్తే తన కవిత కూడా వినొచ్చు. రాధిక, తర్వాత ప్రసూన రవీందర్, తర్వాత మన కిరణ్ ఎలమంచి ఫ్రమ్ ఫ్లోరిడా. సో వీళ్ళందరూ రాస్తున్నారు. అంతేకాకుండా మన ఇప్పుడు ఒక పుస్తకం కూడా తీసిన మన కన్నగండి చంద్ర గారిది కూడా ఒక కవిత ఉంది, చాలా మంచి కవిత, సమయం దొరికితే. సుజన గారు మీరు మళ్ళీ మాకు కనపడుతున్నారండి, ఒకసారి వినపడతారేమో చూద్దాం. వినపడుతుందండి, వినపడుతుందండి, ఇప్పుడు వినపడుతుంది. చెప్పండి సుజన గారు. రామారావు గారు సేఫ్ జడే పలించారు, చెప్పండి. మీకు అందరికి మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఇది చాలా బాగుంది, కన్వీనియంట్ గా ఉంది, ఆన్లైన్ లో ఇలా కవి సమ్మేళనం అటెండ్ అవడం, ఇంట్లో పనులు అవుతున్నాయి, ఇక్కడ కూడా బాగుంది. అది నా వినిపిస్తానండి. మిసమిసలతో కిసలయ్యముల పసరు తావి ముసిరింది, మకరందం విందు చేసి మందారం మురిసింది, మధుమాసం వచ్చేనంటూ మావి చిగురు తొడిగింది, మన్మథ వచ్చేసింది అయినా మనసు నమ్మనంటోంది, మల్లెపూల మత్తుగాలి మెత్తగా నన్ను తాకింది, మెల్లమెల్లగా కోయిల గొంతు విప్పి కూసింది, అల్లన ఎంతో దవ్వున మన్మథ అగుపడుతోంది, చెల్లదు నమ్మను నేనని మనసు మొండికేసింది, మన్మథ వచ్చేసింది అయినా మనసు నమ్మనంటోంది. మన్మథ అంటే అందం, మన్మథ అంటే మోహం, మన్మథ అంటే మధురం, మన్మథ అంటే విరహం. ప్రకృతి అంతా అందం, అణువణువున ఆనందం, అందని అంబరమైన అందాలని ఆరాటం, అందుకొరకు పోరాటం. పోరాటంలో విజయం పొందామా అది మధురం, మధురమైనది ఏదైనా దూరమైతే అది విరహం. మన్మథ అంటే అందం, మన్మథ అంటే మోహం, మన్మథ అంటే మధురం, మన్మథ అంటే విరహం. మథన పడే మనసులోని వ్యధ కూడా మన్మథం, బ్రతుకులోన క్షణక్షణం నిండిపోయే ఇవి శాంతం. అందం, మోహం, మధురం, విరహం, ఇదే కదా జీవితం. క్షణమైనా ఏనాడు నిన్ను వీడని మన్మథం, కొత్తగా రావడం ఏంటని అడుగుతోంది నా మనం, అందుకే మన్మథ వచ్చేసింది అయినా మనసు నమ్మనంటోంది. బాగుందండి, వచ్చేసిందో రాలేదు అంటూనే ఎప్పుడు మనతోనే ఉందని చెప్పడం అక్కడ దాంట్లో బాగుంది. ఈసారి ఓపిక్ గా సాధించామండి, మనకి సాంకేతిక ఇబ్బందులు అధిగమించి మనం చరిత్రకంగా చేయగలిగాము, చాలా సంతోషం. పోరాటంలో గెలవడం విజయం. ఇంకా మనకి ఆన్లైన్ రామకృష్ణ గారు ఉన్నారు.